గురుగారు నల్ల పసుపు అంటారు అసలు అవును నల్ల పసుపు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటారు నల్ల పసుపు పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ముఖ్యంగా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠి సురపూజితే శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నల్ల పసుపు అనేటటువంటిది చాలా అరుదుగా దొరికేటటువంటిది అది కొన్ని ప్రదేశాలలో మాత్రమే పండేటటువంటి ఒక నల్ల పసుపు బ్లాక్ టర్మరిక్ అని అంటారు అది చాలా అరుదుగా పండుతుంది కొన్ని కొన్ని భూమిలోనే అది పండుతుంది తప్ప ప్రతి ఒక్కరు ఎక్కడ వేస్తే అక్కడ పండేటటువంటి వస్తువు కాదు అది అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది ఎక్కడ రాసి ఉంది అని అంటే గనక ఈ యొక్క తాంత్రిక విద్యలలో ఈ నల్ల పసుపు గురించి చెప్పడం జరిగింది అదే తాంత్రిక పూజలో ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇది చాలా ముఖ్యంగా కొన్ని కొన్ని విశేషమైనటువంటి పూజలకు వశీకరణ లాంటి ప్రయోగాలకు అలాగే క్షుద్ర పూజలకు అలాగే కొన్ని కొన్ని విశేష మెడిసిన్స్లో కూడా ఈ యొక్క నల్ల పసుపుని వాడతారు అని చెప్పేసి కొన్ని కొన్ని గ్రంథాల ఆధారంగా చెప్పడం జరిగింది అయితే ఈ నల్ల పసుపు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది నిజానికి నూటికి నూరు శాతం నిజం ఈ నల్ల పసుపు అనేటటువంటిది పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనేటటువంటిది మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అలాగే పెద్దలు కూడా ఎంతోమంది నమ్మేటటువంటి అంశమే ఈ నల్ల పసుపు అనేటటువంటి విషయం అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది ఎన్నో రకాలుగా ఉంటుంది విభిన్నమైనటువంటి క్రియల్లో ఉంటుంది నల్ల పసుపు అంటే పూర్తిగా నల్లగా ఉన్నటువంటి పసుపు నల్ల పసుపు అయితే దాంట్లో రెండో రకం ఏంటి అంటే కొంచెం వంకాయ రంగులో ఉన్నటువంటి పసుపు కూడా కొన్ని రకాలైన దుంపలు ఉంటూ ఉంటాయి అది కూడా బ్లాక్ టర్మరిక్ అది పూర్తిగా ఎండిపోయింది అంటే అది నల్లగా మారిపోతూ ఉంటుంది కనుక ఈ నల్ల పసుపును పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క నల్ల పసుపు కూడా హెవీ కాస్ట్గా ఉంటుంది అలాగే ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఒరిజినల్ కావాలి అంటే కనుక చాలా రేరుగా దొరుకుతుంది కాబట్టి అందుకే నల్ల పసుపుని మామూలుగా నల్ల పసుపు అని ఎవరి దగ్గర వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర కొనుక్కొని మనం ఇక్కడ పెట్టుకుందాం అక్కడ పెట్టుకుందాం ఇంట్లో పెట్టుకు అట్లా ఉండదు నల్ల పసుపు నల్ల పసుపుకి కూడా కొన్ని కొన్ని రెమెడీస్ అనేటువంటి తాంత్రిక విద్యలో చెప్పడం జరిగింది మంత్రించినటువంటి నల్ల పసుపు అలాగే దానికి ఎవరికి ఏ సమస్య ఉంది కొంతమందికి అప్పుల బాధలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో ధనం నిలవడం లేదు ఎంత సంపాదించినా కూడా అసలు డబ్బులు నిలవడం లేదు లేదా ఎవరికైనా మనం నమ్మి డబ్బిస్తుంటున్నాం అది తిరిగి రావడం లేదు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు ఈ నల్ల పసుపు అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఎవరి దగ్గర అయితే నల్ల పసుపు ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళను ఆకర్షిస్తుందట అలాగే ఆ లక్ష్మీదేవి ఆకర్షించడంతో వాళ్లకు ధనధాన్యాదులు కానివ్వండి సిరి సంపదలు కానీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొన్ని కొన్ని గ్రంథాలలో ఇచ్చారు కాబట్టి నల్ల పసుపు అనేట లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి ఒక ప్రాధాన్యతగా చెప్పడం జరిగింది అందుకే నల్ల పసుపు అంత కాస్ట్లీ ఉంటుందండి అలాగే నేను ఒక వీడియో కొన్ని యూట్యూబ్లో అందులో నల్ల పసుపుకి ఐర్ ఎందుకు బెండ్ అవుతుంది అయితే నల్ల పసుపు అనేటటువంటిది భూమిలో పండేటటువంటి ఒక పదార్థం అయితే ఈ నల్ల పసుపు ప్యూర్ అంటే ప్యూ పూర్తి ఒరిజినల్గా ఉన్నటువంటి నల్ల పసుపు కనుక చూసుకున్నట్టయితే అది దాదాపు కేజీ ఒక కేజీ తీసుకోవాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది ఎందుకు అంత కాస్ట్లీ అని అంటే కనుక ఆ యొక్క మ్యాగ్నెటిక్ అంటే నల్ల పసుపులో ఉన్నటువంటి ఏవైతే శక్తి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందో అది అక్కడ పెట్టగానే ఐరన్ని కూడా బెండ్ చేసేటటువంటి విధానం ఆ నల్ల పసుపుకుంటూ ఉంటుంది అలాగే తాళాలు ఇప్పుడు చాలా మటుకు ఆ తాళాలు కూడా తాళం వేసిన తాళం కూడా ఓపెన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా అలాంటి నల్ల పసుపుకి ఉంటాయి అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని నేను యూట్యూబ్ ఛానల్స్లో చూశాను కానీ అది ఎంతవరకు వాస్తవము అనేటటువంటిది మాత్రం నేను చూడలేదు నేను ఇచ్చేటటువంటి పసుపు మాత్రం మామూలుగా ఈ యొక్క వంకాయ రంగులో ఉంటుంది అది విరవగానే ఇప్పుడు ఎల్లో కలర్లో ఉన్నటువంటి దుంపలు ఎట్లా ఉంటాయంటే పూర్తిగా ఎల్లో ఉంటాయి పసుపు మనం వంటలలో వాడే పసుపు మనం న్యాచురల్ పూజలలో వాడే పసుపులాగా ఉంటుంది కానీ బ్లాక్ టర్మర్కి నల్ల పసుపు అనేటటువంటిది అది ఒక రకమైన పసుపు దుంపలు ఉంటాయి అది విరిస్తే దాని లోపల వంకాయ రంగులో కనిపిస్తూ ఉంటుంది అది కూడా ఎవరు పెట్టుకోవాలి అని అంటే కనుక వ్యాపారస్తులు అంటే ఒక వ్యాపారం షాపులు కానివ్వండి ఇండస్ట్రీలు కానివ్వండి ఏదైనా కానీ వాటెవర్ వ్యాపారం ఏదైనా సరే ఆ వ్యాపారస్తులు ధనాకర్షణ కోసం పెట్టుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులు కూడా నల్ల పసుపు అనేది వాడవచ్చు అలాగే సినిమా సెలబ్రిటీస్ నల్ల పసుపు వాడవచ్చు ఎందుకు అంటే వాళ్ళకు జనాదరణ కావాలి వాళ్ళు ఏదైతే ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి ప్రజాదరణ అదే రకంగా ఉండాలి అని అంటే కనుక వాళ్ళు కూడా ఈ నల్ల పసుపుని వాడుకోవచ్చు అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఇండస్ట్రీ నడిపించుకునేటటువంటి వాళ్ళు రైస్ మిల్లు నడిపించుకునేటటువంటి వాళ్ళు అలాగే జనా జనాలలో ఎక్కువగా తిరిగేటటువంటి వాళ్ళు ఈ నల్ల పసుపుని ఎక్కువగా వాడుకుంటే కనుక నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వాళ్ళ నుంచి బయటకు లాగేస్తూ ఉంటుంది పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అది గెయిన్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తిలో కలుగుతాయి కాబట్టి ఇది రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు ఒకటి వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు లేదు అంటే అది ఒక బాక్స్ లాగా కానీ చిన్న బాక్స్లో కానీ అవి వేసుకొని మన జేబులో కానీ మన పర్సులో కానీ క్యారీ కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకో అది మన దగ్గర ఉంటే గనక నెగిటివ్ ఫోర్స్ మన మీద పడకుండా చేస్తుంది లేదు దాని రోజు మనం పూజా గదిలో పెట్టుకున్నా కానీ బీరువాలో పెట్టుకున్నా కానీ ధనాన్ని ఆకర్షించేటటువంటి విధానంగా ఉండేటటువంటిదే ఈ నల్లపల్లి పసుపు అలాగే మోస్ట్లీ ఎక్కడ దొరికే అవకాశం నల్ల పసుపు నల్ల పసుపు మోస్ట్లీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్ చేసుకుంటే నేను తెప్పించి వాళ్ళకు పూజ చేసి ఇప్పుడు దొరకడం వేరే దానికి రెమెడీ చేసి ఇవ్వడం వేరే మామూలుగా షాప్లో దొరుకుతుంది నేను వెళ్ళి పెట్టేసుకుంటాను ఏమీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఒక వస్తువు వాళ్ళకి ఇస్తున్నామంటే దాంట్లో శక్తి అనేటటువంటిది చాలా ముఖ్యం ఎందుకు ఉదాహరణకు కూడా చెప్తాను మనిషి ఉన్నాడు మనిషి కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఒకలా ఉంటాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకోలా ఉంటాడు ఎందుకు దానికి కారణం ఏంటి కోమాలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి కనిపిస్తున్నాడు వ్యక్తి ఉన్నాడు అన్నీ ఉన్నాయి కనిపిస్తాయి కానీ శరీరంలో చలనం లేదు శక్తి లేదు శక్తి లేకపోతే వ్యక్తి ఉన్నా ప్రయోజనం లేదు అలాగే ఈ యొక్క నల్ల పసుపు కూడా సేమ్ అదే ఫార్ములా పసుపు దొరకడం కామనే కాకపోతే దాంట్లో శక్తి లేకపోతే ఆ పసుపు పెట్టినా వేస్టే పెట్టకుండా వేస్ట్ అందుకే నల్ల పసుపు అనేటటువంటి శక్తిని ఆపాదన చేస్తేనే దాంట్లో ఒక చైతన్యం అనేటటువంటి ఉద్భవిస్తుంది అదే మ్యాగ్నెటిక్ పవర్ అంటారు ఆ మ్యాగ్నెటిక్ పవర్ దాంట్లో లేకపోతే నువ్వు వంద సంచులు నల్ల పసుపు ఇంట్లో పెట్టుకున్నా అట్లయితే ఇప్పుడు పండించే ప్రతి ఒక్కరు పండిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటాడు అలాగని చెప్పి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి రాదు కదా కాబట్టి దానికి చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి ఆ క్రతువులు చేసి దాంట్లో శక్తిని ఆపాదన చేస్తేనే ఆ నల్ల పసుపు మీకు ఉపయోగపడుతుంది పడుతుంది తప్ప ఊరికే తీసుకొని పెడితే కనుక అది ఎలాంటి అంటే ఒక వస్తువులా ఉంటుంది తప్ప దానికి చలనం ఉండదు ప్రాణం ఉండదు ఏమీ ఉండదు కనుక దాంట్లో ప్రాణశక్తిని ఆవాహన చేయాలి శక్తి తరంగాలను ఆపాదన చేయాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని దాంట్లో ఆపాదన చేస్తేనే లక్ష్మీని అనేటటువంటిది అది తరచుగా లాగేస్తూ ఉంటుంది ఏ ఏ రకంగానైతే ఒక అయస్కాంతం ఇనుమును లాగేస్తుందో అదే రకంగా ఆ నల్ల పసుపు అనేట శక్తిని లాగాలన్నా డబ్బుని లాగాలన్నా దాంట్లో శక్తి ఉండాలి ఆ శక్తి నింపాలి అంటే నల్ల పసుపుకి తప్పకుండా రెమెడీ చేస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది మురళి చాలా చక్కగా గురించి ధన్యవాదాలు శ్రీ మహాత్మ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్